నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సివిఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను నవ్య. తెలంగాణ ప్రభుత్వం మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. గత తరాల సహజ వైభవాన్ని భావితరాలకు సురక్షితంగా అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. చెరపట్న చెరువులకు స్వేచ్ఛ లభించేదాకా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని సీఎం రేవంత్ కరాఖండిగా తేల్చి చెప్పారు. అదే హైడ్రా డ్రైవ్. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్నే సింపుల్గా హైడ్రా అని పిలుస్తున్నాం. హైదరాబాద్ లో సక్సెస్ అయిన ఈ హైడ్రా ఫార్ములాను రాష్ట్రం అంతటికే వర్తింపజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. ప్రధానంగా హైడ్రాతో చెరువుల ఆక్రమణలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. ఇందుకోసం హైడ్రాకు ప్రత్యేకమైన అధికారాలను కట్టబెట్టింది. హైదరాబాద్ లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా వ్యవస్థలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. అవకాశం ఉన్న చోట ఆక్రమణలు తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా కాపాడేలా చర్యలు చేపట్టినట్లు వివరించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి సివిఆర్ న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. అభిప్రాయం తెలియజేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ కూడా ఇస్తున్నాము. 0404779999 లేదా 9913కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని మరిన్ని నగరాలకు కూడా ఈ హైడ్రాను విస్తరించనుంది. చెరువులకు సంబంధించిన భూములను ఆక్రమించిన కేసులు భారీగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైడ్రా తరహాలో వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే హైడ్రా విస్తరణకు పురపాలక శాఖ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్లు, అప్రూవ్డ్ లేఅవుట్లతో సంబంధం లేకుండా చెరువుల శిఖం భూములు బఫర్ జోన్లలోనూ అడ్డగోలుగా ఆక్రమణలకు అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలు మున్సిపాలిటీలో ఆక్రమణల పాలైన చెరువులు, కుంటలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, పేరు చెప్పండి. చంద్రయ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ కొత్తపేట నుంచి మేడం. చెప్పండి. ఇప్పుడు మీ హైడ్రా అంటారు కదా మేడం, ఇది అవునండి. ఇది హైడ్రా అన్నప్పుడు ఇప్పుడు అధికారులు ఇస్తేనే, అక్కడ పర్మిషన్లు ఇస్తేనే ఇండ్లు కట్టుకున్నారు. ఓకే, అవునా మేడం? అవునండి. ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వం ఉన్నది అన్నప్పుడు మీరు అక్కడ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? అధికారులు ఇచ్చింది. అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అది కూడా చెప్తున్నారు కదా, అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఎందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనవసరంగా ఈ పర్మిషన్స్ ఇచ్చిన వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం అంటున్నారు కదా. అవును మేడం, ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకుంటే ఇప్పుడు మామూలు ఉన్నోళ్ళు కొన్నారు, లేనోళ్ళు కొన్నారు, రూపాయి రూపాయి కష్టపడి కొన్నోళ్ళు పెట్టుకున్నోళ్ళు ఉన్నారు. ఓకే, దానికి మీరు ఒక బోర్డు ఏర్పాటు చేయకుండా, ఇక్కడ కొనొద్దని హెచ్చరిక బోర్డులు పెట్టకుండా, ఏ ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వానికి నచ్చినట్టుగా చేసుకుంటా పోతే జనాలకు గవర్నమెంట్ ఏ విధంగా మంచి పనులు చేసినట్టుగా అవుతుంది చెప్పండి. ఓకే, అట్లా ఇప్పుడు లేనోడు ఏమో రూపాయి రూపాయి కష్టపడి కొన్నానికి ఇంటికాడ భూములు అమ్ముకొచ్చుకొని కొన్నోళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే, అదంతా చేసినాక మీరు మేము న్యాయం చేస్తున్నాం న్యాయం చేస్తున్నాం అన్నప్పుడు ఉన్నోళ్ళ కోటీశ్వరం నడిచిపెట్టి, పన్నులు కట్టడంలో నడిచిపెట్టి, ట్యాక్స్ కట్టడంలో నడిచిపెట్టి, మీరు మామూలులో మీద పడి తీసుకున్నప్పుడు ఎవరైతే మీకు అధికారి ఇచ్చిండో అక్కడ కట్టుకోమన్నాని ఫస్ట్ ఆయన తీసుకోపోయి ఆయన మీద కేసు పెట్టి జైలు పెట్టండి. ఇంకో రేరు కదా మేడం. అట్లా అర్థమైంది. థ్యాంక్ యూ అండి.
చంద్రయ్య గారు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. చందు గారు నమస్తే. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హన్మకొండ మేడం. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అదే మేడం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనేది తీసుకొచ్చింది కదా. అవును. ఇది హైడ్రాను తప్పు పట్టడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ బీడోళ్ళు, గొప్పోళ్ళు, మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేది అక్కడ సిస్టమ్ చట్టం వేలే రేవంత్ రెడ్డి. అక్కడ ఏందంటే, ఇప్పుడు ఈ రోజు మొన్న భారీ వర్షాలు కొట్టి అంత ఫ్లడ్ వచ్చిందంటే కారణం ఏంటి అంటే మొత్తం చెరువు శిఖలను మొత్తం ఆక్రమించుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ లా ఒక్కొక్కరు, ఒక్కొక్క అధికారి. వాళ్ళు అధికారులు లెక్క పనిచేయలే, వాళ్ళు తొత్తు లెక్క పనిచేసిండ్రు. తొత్తు లెక్క పనిచేసి వందల ఎకరాలు ఇట్లా ఆక్రమించడం వల్ల ఈ రోజు హైదరాబాద్ కి అంత నాళాలు కంప్లీట్ గా మూసుకపోయి ఈ రోజు అంత ఫ్లడ్ వచ్చి రోడ్ల మీద మనిషి మునిగి అంత వాటర్ వస్తుందంటే దానికి కారణం ఏంటి మేడం? వీళ్ళు తెలివికాళ్ళోళ్ళే, వీళ్ళు రాజకీయ నాయకులు. వీళ్ళు పర్యావరణాన్ని రక్షించేది పోయి ఇలా భక్షించుకుంటూ పోతూ మళ్ళీ మేమేం చేసినాం గొప్ప పనులు, మేము ఆక్రమించినాం, మా ఊలగొడతాను అని అంటే నువ్వు మొత్తం కంప్లీట్ గా విపత్తులు వచ్చి ప్రజలు నష్టపోయినా మంచిదే, మొత్తం స్టేట్స్ రాష్ట్రాలు మునిగిపోయినా మంచిదే. ఈ రోజు ఖమ్మంలో అంతా ఫ్లడ్ వచ్చిందంటే ఈ మొత్తం కబ్జా కోర్ల వల్లనే వచ్చిందంత. అంటే ఇట్లా చెరువులు మొత్తం ఆక్రమించుకుంటూ పోతే ఇప్పుడు ఆ ఉన్న వాటర్ అంతా మొత్తం ఇంకుడు లేకుండా ఉండడం వల్ల అది ఎక్కడికి వస్తుంది మేడం? సిటీలకే కదా. సిటీల నుంచి వెళ్ళి మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ గ్రామాలు మునిగే స్థాయికి వస్తాయి కదా. ఇప్పుడు అధికారులు ఎట్లిస్తారు వాళ్ళకి? వాస్తవాన్ని కూడా పర్మిషన్స్ ఎట్లిస్తారు వీళ్ళను మేడం? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చినటువంటి హైడ్రా విలేజ్లలో కూడా చెరువులకు కూడా వర్తించాలి. ఇది చెరువులలో కూడా ఆక్రమించుకున్నారు ఒక్కొక్కరు. అంటే మేమే మొత్తం 10 సంవత్సరాలు మేము తెలంగాణ వచ్చింది ఎందుకంటే మేము ఆక్రమించుకునేందుకు వచ్చినామని వీళ్ళు పొంగరాల పోసేట్టు లెక్క ఇంకా చెప్పుకుంటే ఇంకా మేమేమో ఉత్తమ్ కుమార్ మాటల లెక్క ఇంకా వీళ్ళు ఇంకా పొంగరాల పోషక లెక్క ఇంకా ఏందో ఇంకా ఎలగబెట్టిన వాడిని మాట్లాడతాను ఇంకా వీళ్ళు. ఈ రోజు హైడ్రా రేవంత్ రెడ్డి తీసుకొచ్చినందుకు పాదాభివందనం చేయాలి ఆయనకు. ఆయనకు ఆయన సొంత ప్రయోజనం కోసం చేస్తున్నాడా మేడం ఇది? ఏమన్నా వాళ్ళు ఏమన్నా శత్రువులా? ఆక్రమించిన వాళ్ళు మన రేవంత్ రెడ్డికి ఏమన్నా టార్గెట్ పర్సన్స్? అంటే వాళ్ళు కాంగ్రెస్ వీళ్ళు, టీఆర్ఎస్ వీళ్ళు, బీజేపీ వీళ్ళు, టీడీపీ అని అక్కడ బోర్డులు పెట్టి ఇట్లా చేస్తున్నాడా తనేమన్నా? ప్రజల కోసం, ప్రజల కోసం విపత్తుల నుంచి వెళ్ళి ప్రజలను సంరక్షించడం కోసం ఇలాంటి ఫ్లడ్స్ అనేది రావడం వల్ల అతలాకుతలం అయిపోతున్నాయి. హైదరాబాద్ నగరం తడిసి ముద్దయితుంది. అంటే తడిసి ముద్దైనా మంచిదే కానీ మేము ఆక్రమించుకునే మాత్రం కూల కొట్టద్దు. బరాబరి కూల జెంగాల్సిందే అటువంటివి. ఈ రోజు ఎందుకు మేడం, బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం, రేవంత్ రెడ్డి అన్నకే ఇచ్చిండు నోటీసులు. రేవంత్ రెడ్డి అన్నకి ఇవ్వలేదా? అంటే రేవంత్ రెడ్డి అన్నానికి ఇట్లా అక్కడ ఏమన్నా కాపాడిందా, సేవ్ చేసిండా? లేదు. అలాంటప్పుడు ప్రజల కోసం ఏదైతే మంచి పని చేస్తాడో దానికి ప్రజల మద్దతు కూడా ఉండాలి పొలిటీషియన్స్ తో పాటు. ఇది మంచి అంటే ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా తనకి మద్దతు ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటుంటే ఏమైతుందంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. అది రేవంత్ రెడ్డికి ఏం వస్తలేదు, స్వప్రయోజనాలు వస్తలేవు. ఆయన ఏమో పెద్ద మన ఇవన్నీ కూలగొట్టి ఆయన మన పైశాచిక ఆనందం పొందుతలేడు. ఆయన చేసేది మంచి అనేది చాలా మందికి తెలియడం వల్లనే అధికార పార్టీ నుంచి వెళ్ళి ప్రతిపక్షం నుంచి వెళ్ళి కొందరు తెలియకుండా కూడా ఇల్లీగల్ కూడా ఆయన మోరల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చేసేదానికి అభినందించాలి, విమర్శించద్దు. రైట్ అండి చందు గారు, కాల్ చేసి మీ అభిప్రాయం మాకు స్పష్టంగా తెలియజేసినందుకు.
కాల సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు విజయవాడ నుంచి మాట్లాడండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నగరం అభివృద్ధి పేరుతో అనేక చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే 44 ఏళ్లలో అంటే 1979 నుంచి 2023 వరకు హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకి చెరువులు మాయమవుతున్నాయి. ఇప్పటి వరకు గతంలో మనుగడలో ఉన్న 282 చెరువులు మాయమయ్యాయని గుర్తించారు. మరో 299 చెరువులు కబ్జాలతో కుంచుకుపోయాయని తేల్చారు. చెరువులను ఆక్రమించి అదేచ్ఛగా ఇండ్లు, ఫామ్ హౌస్లు, స్పోర్ట్స్ క్లబ్ల నిర్మాణాలు చేపట్టారు. జిహెచ్ఎంసి పరిధిలో 920 చెరువులు ఉండగా 491 చెరువులు కబ్జాకు గురయ్యాయని లెక్కగట్టారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 13 చెరువులు, మెదక్ జిల్లాలో 10 చెరువులు కబ్జాకు గురయ్యాయి. దీంతో రోడ్ల మీదకు వరద నీరు వస్తోంది. చెరువుల్లో కాలనీళ్లు నిర్మించడంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి. సో ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నాము. స్క్రీన్ మీద మా నెంబర్స్ కూడా ఉన్నాయి. కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. కాల్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే మేడం. చెప్పండి. ఇప్పుడు ఈ హైడ్రా అనేది మంచి ఇదే మేడం. ఈ ఏదైతే ఉందో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు కూలగొడుతున్నారో వాళ్ళల్లో 90% వాళ్ళకి తెలియక డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మేడం అసలు సంగతి. ఎందుకంటే 30 ఏళ్ల నాటి లేఅవుట్లు అయినవి ఉన్నాయి మేడం. ఆనాటి రాజకీయ నాయకులు లేఅవుట్ చేసి అక్రమంగా అమ్మారు. అవి ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కొని ఎందుకు కొన్నారంటే మేడం, గవర్నమెంట్ రోడ్డు ఇచ్చింది, మున్సిపాలిటీ కరెంట్ ఇచ్చింది, కుళాయి ఇచ్చింది, అన్ని ఇచ్చి ఇచ్చిన తర్వాత ఎవరైనా బాగానే ఉంటే అనుకుని కొనుక్కున్నారు కదా మేడం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎంత మంచిదో వాళ్ళు గమనించి ఎవరైతే న్యాయంగా కొనుక్కున్నారో వాళ్ళు ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే మేడం. లేకపోతే ఎందుకంటే 30 ఏళ్ల నాటి లేఅవుట్ చేసి వాళ్ళు అక్రమంగా లేఅవుట్లు చేసి పొలిటికల్ లీడర్స్ ఏమో డబ్బులు తిని వెళ్ళిపోయారు మేడం. 10 ఏళ్ల నాడు కూడా తెలియక కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మేడం. మరి వాళ్ళ సంగతి వాళ్ళకి అంగీకరించేది కాదా మేడం? అది గవర్నమెంట్ ఖచ్చితంగా గుర్తించాలి మేడం. ఇది చాలా మంచి కార్యక్రమం, ఎవ్వరు కాదనరా మేడం ఇది. కాకపోతే ఎవరైతే కొనుక్కున్న లైఫ్ టైమ్ లో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ కొంటాడు మేడం, అది ఇప్పుడు కూలగొడితే అన్యాయం కదా. అందుట్లో ఏంటంటే మేడం, చాలా వాటికి కూడా ఈ మొత్తానికి పర్మిషన్లు ఉన్నాయి మేడం. ఎలక్ట్రిసిటీ ఇచ్చారు వాళ్ళే, మంజీరా కనెక్షన్ ఇచ్చారు, మున్సిపాలిటీ నెంబర్లు ఇచ్చారు. అన్ని ఇచ్చిన తర్వాత సహజంగా ఏమంటారు మేడం, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, అన్ని ఉన్నాయి కాబట్టి క్లియర్ చేయట్లే కాబట్టి నేను కొనుక్కుంటాను కదా. సో ఇది ఇప్పుడు కూలగొట్టడం వాళ్ళు చాలా అన్యాయం మేడం. కూలగొట్టే పని అయితే ఖచ్చితంగా వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి మేడం, అది ధర్మం. ఎవరైతే పొలిటికల్ లీడర్స్ మాత్రమే అన్యాయంగా వాళ్ళు ఆక్యుపై చేసి బిల్డింగ్ కట్టారు మేడం, ఈ 200 గజాలు, 50 గజాలు, 100 గజాలు ఎవరైతే ఉన్నారో పీపుల్, వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొన్నారు మేడం. వాళ్ళు మాత్రం ఆక్రమించుకున్న వాళ్ళు కాదు. చాలా డౌట్. సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి, కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. Thank you.
మరొకళ్ళ సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు రమేష్ గారు? ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు హైడ్రా గురించి? బాగానే పనిచేస్తున్నారండి, చాలా బాగుందండి, మంచి పని చేస్తున్నారు, జరుగుద్ది అనుకోలేదు, చెప్పాలండి సీఎం గారికి. రైట్ అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకలలాడిన వందలాది చెరువులు కబ్జా కూరలో చిక్కుకొని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు శిఖం భూములు ఆక్రమించి విల్లాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మరింతగా రెచ్చిపోయారు. దీంతో జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత సాగర్ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలు ఎఫ్టీఎల్ ఏరియాలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువులు పరిరక్షణ, కబ్జాల నివారణకు ప్రభుత్వం 2010లో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా హెచ్ఎండిఏ కమిషనర్ ను, సభ్యులుగా 18 శాఖల ఉన్నతాధికారులను నియమించింది. కమిటీ ఏర్పడిన నాటి నుంచి 2540 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో 230 చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కావాల్సిన నిధులు అధికారాలు ఇవ్వకపోవడంతో చెరువుల రక్షణ కేవలం కాగితాలకే పరిమితం అయిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి సివిఆర్ న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. స్క్రీన్ మీద మా నెంబర్స్ కూడా క్లియర్ గా ఇస్తున్నాము. 0404779999 లేదా 3913కి కాల్ చేసి మీ అభిప్రాయం మాకు తెలియజేయండి. కాలర్ సిద్ధంగా ఉన్నారు, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. సాగర్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ కి వెళ్ళి మాట్లాడుతున్నా. చెప్పండి. నమస్తే. ఇగో ఇది 40 సంవత్సరం ఫస్ట్ ఒక చెరువు ఉండే మా తలాప్ కట్ట భవానీ నగర్ లా చెరువు ఉండే. ఇప్పుడు మేమే బర్రెలు గడుకొని తీసుకొని వస్తుంటే చౌక్కెళ్ళి 20 బర్రెలు తీసుకొని వచ్చి, ఇప్పుడు కమ్సెకం 12 ఎకరాలు ఉండొచ్చు అప్పుడు. మొత్తం బిల్డింగ్లు అయిపోయినమ్మా. ఆ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఎవరు తెలుసమ్మా? అప్పుడు 10,000 5,000 కొన్ని చార్మార్ కాడ బండిలు ఉన్నాయి కదా, వాళ్ళే కొన్ని ఇవాళ బిల్డింగ్లు కన్నారు. కమ్సెకం ఇప్పుడు 100,000,000 ఉండొచ్చు అది. ఆ చెరువు మింగేసినారు మొత్తం. దానికి ఏం చేస్తాడు మా చెప్పు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? గరిబోలు 100 ఇళ్ళు ఉండొచ్చు, 100 ఒక్కొక్క ఫ్లోర్ 100 గదాలు కట్టింది, 4 ఫ్లోర్ మీద 2 రూమ్లు. ఆ తలాప్ కట్ట భవానీ నగర్ లో మీరు ఎప్పుడైనా పోండి, ఆ చెరువే లేదాడ, మొత్తం బిల్డింగ్లు. చీఫ్ మినిస్టర్ సాగర్ గారు హైదరాబాద్ గురించి ఏం చెప్తారు మరి, మంచి ఆలోచన అంటారా? అది మంచి మంచిదే మేడం. ఈ ఇల్లు నేను ఒక మాట చెప్తున్నా నీకు, చాలా మంచి మంచి ప్రోగ్రామ్ అది. మంచి చాలా మంచిది. కానీ అది చేసేది ఏంటంటే, పెద్ద పెద్దోళ్ళు ఫామ్ హౌస్ అది ఇది చెరువు పక్కగా నీళ్లు పోకుండా కట్టేనే కదా, అదంతా పలగొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సాగర్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రేణుక గారు నమస్తే. కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాశీ గారు నమస్తే అండి, ఖమ్మం నుంచి. నమస్తే మేడం. ఇప్పుడు హైదరాబాద్ టౌన్ కి కాకుండా అన్ని జిల్లాల సమాచారం కూడా జిల్లా ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్ కి ఉంటుంది కాబట్టి ఒకే సమయంలో చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మళ్ళీ చెప్పండి ఒకసారి మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆక్రమించుకున్న దాని వివరాలు మొత్తం కలెక్టర్ ఆఫీస్ లో ఉంటాయి కాబట్టి కబ్జాలు చేసిన ఒకే టైంలో హైదరాబాద్ తో పాటుగా అన్ని జిల్లాలకి కూడా విస్తరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. హైదరాబాద్ నుంచి నగరం నుంచి కూడా అన్ని జిల్లాలకి విస్తరిస్తే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు. అదే టైంలో ఇప్పుడు మామూలుగా అక్కడ టైం అక్కడ ఒక 2-3 ఈ 1 ఇయర్ పట్టుద్ది అనుకోండి, మళ్ళా జిల్లాలకు వచ్చేటప్పటికి ఎక్కువ టైం పట్టింది. కానీ అదే టైంలో
అన్ని జిల్లాలకి విస్తరించేటట్టుగా ఇది అయితే బాగుంటుంది అనేది ఆలోచన. కాశీ గారు థ్యాంక్ యూ అండి. కాలర్ సిద్ధంగా ఉన్నారు. తలముల గారు నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. చెప్పండి, చెప్పాలి మీ అభిప్రాయం ఏంటి? టీవీ చూడొద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు, మీ కాల్ డిస్కనెక్ట్ చేస్తారు మా వాళ్ళు. చెప్పండి. లేదు లేదు, అది యాక్చువల్ గా ఏంటంటే హైదరా గురించి మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇట్ ఈస్ ద బ్లంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అని అంటే ప్రాబ్లీ మనకి ఇది గవర్నమెంట్ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంతకు ముందు కూడా మనకి దీని మీద నుంచి మనకి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, దీని మీద నుంచి ఆల్రెడీ ట్యాక్సబుల్ అమౌంట్ నుంచి పెడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, దీని నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద కంప్లీట్లీ బ్లంట్ ఆఫ్ ది గవర్నమెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీని మీద నుంచి ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చిన ఇంతకు ముందు గవర్నమెంట్ ప్రాబ్లీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కూడా 2004 నుంచి కట్టినవి ఇవన్నీ. ఆఫ్టర్ ఏదైతే మాదాపూర్ ఇది హైటెక్ సిటీ డెవలప్ అయిందో దాని తర్వాత నుంచి కట్టినవి ఇవన్నీ కూడా. సో అది ఏంటంటే ప్రాబ్లమ్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా. సో పాయింట్ నెంబర్ వన్ అది. పాయింట్ నెంబర్ టూ వచ్చేసరికి ఇవన్నీ ఏవైతే చెప్తున్నారో ఇవి ఇంతకు ముందు నుంచి గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు? ప్రాబ్లీ అది ఒకవేళ సద్దా నుంచి ఒకవేళ చేస్తున్నా లేకపోతే వేరే పెట్టున్నా సరే ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్ని బేస్ అయి ఉన్నాయి, కానీ అవి ఎక్కడ కూడా తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఇన్సైడ్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డెమాలిష్ చేస్తున్నారు. కానీ అసలు ఇంతకు ముందు నుంచి అసలు దీనికి పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు? ఎఫ్పిఎల్ లేఅవుట్స్ అనేవి ఉన్నప్పుడు ఎందుకు మరి పర్మిషన్స్ డినై చేయలేదు? అప్పుడున్న ఆఫీసర్స్ గురించి రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకున్నారు? లేకపోతే గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఇవన్నీ కూడా చెక్ చేయాలి కదా. ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ రూల్స్ గురించి ఏం చెప్తున్నారు? మరి ఆఫీసర్స్ ఎవరైతే ఈ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో లేకపోతే ఈ డామేజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో వీళ్ళందరి గురించి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటారు? సో బ్యూరోక్రాటిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ జీరో ఉన్నది. మొత్తం ఏదైతే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ ఏమంటారు మరి మొత్తానికి హైడ్రా గురించి మంచి ఆలోచన అంటారా, సమర్థిస్తారా లేదా? దట్ ఈస్ ఇప్పుడు మనకి దీనికి 50-50 ఛాన్సెస్ అన్నాయి. ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్స్ ఏంటి ఇట్లా చేయలేదు కదా, ఓన్లీ దీనికి పార్షియల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఒకవేళ మీరు సున్నం చెరువు తీసుకుంటే అక్కడ పార్షియల్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే డెమాలిష్ చేశారు, అన్ని చేయలేదు. మేము ఉండే సున్నం చెరువు దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 200 meters దూరంలోనే ఉంటాం, అక్కడ 100 feet రోడ్ నుంచి, బట్ అక్కడ అన్ని డెమాలిష్ చేయలేదు కదా. సో దిస్ ఇస్ అ కంప్లీట్లీ ఒక ప్రొపగాండా మీద బేస్ అయి ఉన్నది. అంతేలే కానీ ఇవన్నీ అయితే ఏం చేసలేదని నేను అనుకుంటున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ. రేణుక గారు నమస్తే. నమస్తే అమ్మ రేణుక గారు. మేడం నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోలాడు నుంచి మేడం. చెప్పండి మీ అభిప్రాయం ఏం? చెప్పండి. కోలాడు కోలాడు మేడం. రేణుక గారు వినిపిస్తుందండి, చెప్పండి. రేవంత్ అన్న చేసే పని బాగుంది మేడం, చాలా బాగుంది. జిల్లాల వారీగా మండలాలకి గ్రామ పంచాయతీలకు కూడా రావాలి మేడం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి.
కాలర్ సిద్ధంగా ఉన్నారు నల్గొండ నుంచి కుమార్ గారు. కుమార్ గారు రైట్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. రత్నం గారు నమస్తే. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రత్నం గారు? కామారెడ్డి. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి మేడం? టీవీ చూడొద్దండి, టీవీ చూడొద్దండి. కామారెడ్డి నుంచే చేస్తున్నారు నాకు అర్థమైంది, కానీ టీవీ చూడొద్దు రత్నం గారు. చెప్పండి, ఫోన్ లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, ఎనీవే కాల్ చేసినందుకు. కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి తస్లీం గారు. చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరా? గుంటూరు నుంచి అండి. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఈ రేవంత్ రెడ్డి గారు ఈ పని చాలా బాగా చేస్తున్నారు. హైడ్రా వర్క్ చాలా చక్కగా ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయపరంగా చాలా బాగుంది అనిపిస్తుంది అండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. చివరి కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, పనికి మేము స్వాగతిస్తాము. రైట్ అండి, థ్యాంక్ యూ. హలో, అలాగే